హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిష్ కిచెన్. ఈరోజు వీడియోలో రెండు రకాల స్నాక్ రెసిపీస్ అయితే చేసి చూపించబోతున్నానండి. చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట. మనకి అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే మనము స్నాక్స్ అయితే తయారు చేసుకోబోతున్నాము. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే వీడియో అనేది బాగా అర్థమవుతుంది. ముందుగా ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి. ఇందులోని సన్నగా తరిపెట్టుకున్న ఉల్లిపాయని, అంటే పెద్ద సైజు చిలుకలుగా చేసుకున్నానండి, అదొకటి యాడ్ చేసుకోండి. ఒక గుప్పెడు పుదీనా, అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. తురుము పెట్టుకున్న బంగాళదుంప మీడియం సైజు ఒక రెండు తీసుకున్నాను. ఈ విధంగా తురుమేసుకుని యాడ్ చేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోరు, ఒక 3 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూను గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి. వేసుకుని ఇందులో వాటర్ అనేది వేసుకోకుండా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. మనకి ఈ స్నాక్స్ అనేవి టేస్ట్ చాలా బాగుంటాయండి. క్రిస్పీ క్రిస్పీగా అండ్ సాఫ్ట్గా చాలా బాగుంటాయి టేస్ట్ అనేది. మీకు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇంకా కారం అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బ్రెడ్ని కూడా యాడ్ చేస్తున్నానండి. బ్రెడ్ కొంచెం వాటర్లో డిప్ చేసేసి ఇందులో అయితే కలిపేస్తున్నాను. మీరు శనగపిండి కావాలన్నా శనగపిండి వేసుకోవచ్చు. నేను ఇక్కడ అయితే శనగపిండిని వాడలేదు. బ్రెడ్ని ఈ విధంగా వేసేసుకుని చక్కగా మొత్తం అంతా ఈవెన్గా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. మీకు వడల కింద కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పకోడీలాగన్నా సరే. మీకు సింపుల్గా ఏ విధంగా పని తేలికగా ఉంటుందో ఆ విధంగా అయితే మీరు వేసేసుకోవచ్చండి. నేను ముందుగానే స్టవ్ ఆన్ చేసేసుకుని ఆయిల్ని అయితే పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇది ఒక్కొక్కటిగా ఇందులో యాడ్ చేసేసుకోండి. వేసుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా రకాల స్నాక్స్ రెసిపీస్ ఉన్నాయి, అలాగే స్వీట్ రెసిపీస్ ఉన్నాయి, తర్వాత వెయిట్ లాస్ టిప్స్ ఉన్నాయి, నెక్స్ట్ హెయిర్కి అన్న హెయిర్ ఆయిల్ కూడా నేను వీడియోస్ అయితే చేశానండి, అవి షేర్ చేశాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఛానల్లోకి వెళ్ళి అవి కూడా ఒకసారి చెక్ చేయండి. బ్లాక్ హెన్నా, అట్లాగే హెయిర్ ప్యాక్, హెయిర్ ఆయిల్ చాలా రకాలైతే ఉన్నాయి. మీకు నచ్చితే కనుక చూడండి. చక్కగా ఇదిగో ఈ విధంగా మనకి ఫ్రై అయిపోయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే ఎవరైనా చాలా ఇష్టపడి తింటారండి స్నాక్స్ రెసిపీస్. అలాగే మనకి చేయడానికి కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఈజీగా చేసి పెట్టుకోగలిగేలాగా ఉంటుంది అన్నమాట. చాలా సింపుల్ ప్రాసెస్ చూసారా, చక్కగా మంచిగా కలర్ అయితే వచ్చినాయి. టేస్ట్ కూడా స్పైసీగా క్రిస్పీగా సాఫ్ట్గా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. మీరు కూడా తయారు చేయండి. ఇప్పుడు మీకు నేను వేరొక స్నాక్ రెసిపీని కూడా చూపించబోతున్నాను. ఇవి కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనకి ఏది చేసుకోవాలంటే అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకునేలాగా నేనైతే చేసి చూపించబోతున్నాను. క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు ఏదైనా స్పైసీగా అండ్ క్రిస్పీగా తినాలి అనుకుంటే మనం అప్పటికప్పుడు తయారు చేసుకునేలా ఉంటుంది. అలాగే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి మనం చేసి పెట్టాలన్నా కూడా ఈజీగా ఉంటుందండి. బయట పకోడీ స్నాక్స్ తినడానికి కూడా ఇష్టపడరు, టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట. బయట వాళ్ళు తినకుండా మనమే ఇంట్లో ఇట్లా తయారు చేసి పెట్టినట్లయితే బయట ఫుడ్కి అలవాటు పడరనమాట అండి. ముందుగా మిక్స్ జార్ తీసుకుని 1-2 పచ్చిమిర్చిని అలాగే చిన్న అల్లం ముక్కను వేసుకుని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా. నెక్స్ట్ ఇందులో 1 కప్పు వరకు స్వీట్ కాను పచ్చివి ఉడకబెట్టలేనివి నేను యాడ్ చేస్తున్నానండి. ఇవి కూడా కచ్చా పచ్చగానే గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోకూడదు. ఒక స్వీట్ కార్న్ పలుకు వచ్చి 2 బదులు అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఆ విధంగా అయితే మనకి సరిపోతుంది. బాగా మెత్తగా అయితే అవసరం లేదండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా సరిపోతుంది. ఒక బౌల్ తీసుకుని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. తర్వాత ఇందులో వాటర్ కూడా వేసుకోకూడదు, వాటర్ ఎక్కువనే ఉంటుంది ఇందులోని. వాటర్ అనేది యాడ్ చేసుకోకుండానే గ్రైండ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులో చాట్ మసాలా పొడి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను, ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, అలాగే జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూను, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూను, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేశానండి. నెక్స్ట్ ఇందులో బియ్యపిండి 1 టేబుల్ స్పూను, శనగపిండి 3 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. తగినంత సాల్ట్ వేసుకుని మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోండి. ఉప్పు, కార్న్ఫ్లోరు, బియ్యపిండి అన్నీ బాగా కలిసేలాగా ఈవెన్గా చక్కగా కలిపేసుకోండి. వాటర్ అనేది యాడ్ చేసుకోవద్దు, వాటర్ వేసుకుంటే పలచన అయిపోతుందండి. చక్కగా మొత్తం అంతా ఈవెన్గా కలిపేసుకోండి.
చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా ఈజీగా ఉంటుంది. స్వీట్ కార్న్ మనకి ఎప్పుడు దొరుకుతూనే ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. పుదీనా 1-2 టేబుల్ స్పూన్లు, అలాగే కొత్తిమీర 1-2 టేబుల్ స్పూన్లు, చిన్న ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కరివేపాకు వేసుకోండి. కుకింగ్ సోడా యాడ్ చేశాను, 1/2 టేబుల్ స్పూను కుకింగ్ సోడాని యాడ్ చేసుకోండి. వేసుకుని ఈ వెనుక అంతా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోండి. ఇప్పుడు మనకి ఉల్లిపాయలు ఇవన్నీ ఆకుకూరలు వేసాం కదా, ఇవన్నీ చక్కగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. వడలులా వేసుకుంటే కనుక వడ టైపు వేసుకోవాలంటే ఇంకా మనం శనగపిండి బియ్యపిండి వేసుకోవాల్సి వస్తుందండి. వడ కాకుండా మామూలుగా మనం ఈ విధంగా వేసుకోవడానికైతే మనకి ఈ ప్రాసెస్ సరిపోతుందన్నమాట. పకోడీ టైప్లో వేసుకుంటే ఈ విధంగా సరిపోతుందండి. ఆయిల్ అనేది నేను ముందుగానే పెట్టేసుకున్నాను. హీట్ అయిన తర్వాత ఈ విధంగా వేసేసుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. మనకి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఏదైనా తినాలనుకుంటే అప్పటికప్పుడు ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ చూసారా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు నేను ఎక్స్ట్రా ఫ్లేవరు అండ్ ఎక్స్ట్రా టేస్ట్ వచ్చేలాగా కూడా మీకు నేను చూపించబోతున్నాను అన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది ఆ విధంగా కనుక చేసుకుంటే. చూడండి, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాము. ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా రకాల స్నాక్ రెసిపీస్ అండ్ స్వీట్ రెసిపీస్, నాన్ వెజ్ రెసిపీస్, తర్వాత హెయిర్ ఆయిల్, హెయిర్ ప్యాక్స్ చాలా రకాలైతే ఉన్నాయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఛానల్లోకి వెళ్ళి అవి కూడా చూడండి. పైన ఐకార్డ్స్లో ఇస్తాను, అలాగే ఎండ్ స్క్రీన్స్లో కూడా ఇస్తాను, డిస్ప్లే అవుతాయి, క్లిక్ చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే అన్ని బాగా ఉపయోగపడే వీడియోస్ అయితే నేను షేర్ చేశానండి. హెయిర్కి అయితే 100% మీరు చూసి సాటిస్ఫాక్షన్ అయితే అవుతారు. అవి కూడా ఒకసారి చూడండి. ఇక్కడ నేను మొత్తం అన్నీ అయితే వేసేసుకున్నాను. తర్వాత వేరొక బౌల్ తీసుకుని ఉల్లిపాయ ముక్కలు 1-2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి. కొంచెం క్యారెట్ తురుము 1-2 టేబుల్ స్పూన్లు, కొద్దిగా కొత్తిమీర 1 టేబుల్ స్పూన్ వచ్చేసి లెమన్ జ్యూస్ యాడ్ చేశాను. ఇట్లా వేసుకుంటే ఎక్స్ట్రా ఫ్లేవరు ఎక్స్ట్రా టేస్ట్ అనేది ఉంటుందండి ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే. ఇందులో మీకు నచ్చితే కారము నెక్స్ట్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక. ఈ విధంగా అన్నీ వేసేసుకుని చక్కగా ఇలాగా చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు వాతావరణం చల్లగా ఉన్నప్పుడే కాదు మామూలుగా ఉన్నప్పుడు కూడా తినేలాగా ఉంటుందన్నమాట ఇలా ఆనియన్స్ టచ్ అయితే. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.